సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు. నవవసంతం 3 తెలుగు వాచకం 8వ తరగతి 3వ పాఠం బండారి బసవన్న. రాసిన వారు పాల్కురికి సోమనాథుడు. పేజీ సంఖ్య 22 నుండి 29 వరకు. 1వ భాగం పేజీ సంఖ్య 24. బండారి బసవన దండనాయకుని రప్పించి మాయర్ధమొప్పించి పొమ్ము దప్పేమి సాలు బ్రదానితనంబు దండింపరాదను తలపున నిట్లు బండారమంతయు బాడుసేసితివి పరధనంబపహరింపని బాసయండ్రు పరధనం వెట్లుకో బసవ కైకొంటి వేయు మాటలు నేల వెరుతుము నీకు మాయర్థమొప్పించి నీయంత నుండు మనవుడుగించి ప్రహసితాస్యుడగుచు జననాథునకు బసవన మంత్రియనియే బరమేషు భక్తియన్ సురతరు ఉండ హరుభక్తియన్ కనకాచలంబుండ గామారి భక్తి చింతామణియుండ సోమార్తధరుభక్తి సురధేనువుండ భగుతుడాశించునే పరదనంబునకు మృగపతి ఎద్దెస మేయునే పుల్లు. 2వ భాగం పేజీ సంఖ్య 25. క్షీరాప్తి లోపల గ్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావంగా జూత ఫలంబులు సుంబించు చిలుక బ్రాతి బోరుగుమ్రాని పండ్లు గన్గొనునే రాకామల జోస్న ద్రావు చకోర మాకాంక్షసేయునే చీకటి ద్రావ విరదమ్మి వాసన విహరించు తేటి పరిగొని సుడియునే బబ్బిలి విరుల నెరుగునే యల దిగ్గజేంద్రంబు కొదమ ఎరపంది చనుసీక నెరుగవుగాక ఎరదగు లింగ సదర్తుల ఇండ్ల వరవుడ నాకొక సరకేయర్థంబు పుడమీష మీ ధనంబునకు జేసాప నొడయలకిచ్చితి నొడయల ధనము పాది గదరిగిన భక్తుండగాను గాదేని ముడుపు లెక్కలు సూడు మనుచు దట్టుడు బసవన దండనాయకుడు పెట్టెలు ముందట బెట్టి తాళములు పుచ్చుడు మాడలు పొంగుచు చూడ నచ్చరువై లెక్క కగ్గలంబున్న. పేజీ సంఖ్య 26. సారాంశం: బిచ్చలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిపించాడు. మా ధనాన్ని అప్పగించిపోవటంలో తప్పేమీ లేదు, ఇక చాలు మీ ప్రధాని పదవి. నన్నెవరు దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేశావు కదా, మరి ఎట్లా దొంగిలించావు? ఎక్కువ మాటలు ఎందుకు గాని? నిన్ను ఏమైనా అనడానికి నాకు భయం కలుగుతున్నది. మా సొమ్ము మాకిచ్చి మీరిక దయచేయవచ్చు అన్నాడు. అప్పుడు మంత్రి బసవన చిరునవ్వుతో, పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షము మాకు అండగా ఉండగా, శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం మేరు పర్వతం నా ఆధీనంలో ఉండగా, పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చెంత ఉండగా, శంభుని భక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా,
నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా? సింహం ఎక్కడైనా గడ్డిమేస్తుందా? పాల సముద్రంలో క్రీడించే హంస మడుగులలో నీరు తాగుతుందా? మామిడి పండ్లను తినే చిలుక బూరుగు చెట్టు పండ్లను కన్నెత్తి అయినా చూస్తుందా? నిండు పున్నమి నాటి వెన్నెలను తాగే చకోర పక్షి చీకటిని ఆస్వాదిస్తుందా? తామర పూల సుగంధంలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూల కోసం పరుగులు తీస్తుందా? ఏనుగు పిల్ల పందిపాలు తాగడానికి తహతహలాడుతుందా? నీకు విచక్షణ లేకపోతే నేనేం చేయాలి? శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు? స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను, ఇతరుల ధనంతో నాకేం పని? మీ ధనం కోసం నేను చేయి చాపను, నేను న్యాయం తప్పను. నీకు నా మీద నమ్మకం లేకపోతే నీ సొమ్ము లెక్క చూసుకో అని పలికాడు. ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి తాళాలు తీసి బిజ్జలుడి ముందే వాటి మూతలు తీయించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెల నిండా మాడలు బంగారు నాణేలు తలతలలాడుతున్నాయి. లెక్కపెట్టి చూడగా ఉండవలసిన వాటికన్నా ఎక్కువనే ఉన్నాయి.